బేహద్ పరమ మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, ఏ పిల్లలైతే 100% నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారే 100% సమర్పణ అవుతారు. అనగా తమ సూక్ష్మ సంకల్పాలను కూడా బాపుకు అర్పణ చేస్తారు. ఎందుకంటే వారికి పూర్తిగా బాప్ పైన నిశ్చయం ఉంటుంది. బాపు ఈ సమయంలో కేవలం నావాడు అనుకునేటువంటి వారే తమ సీట్లో ఈజీగా ప్రతి ఒక్క పరిస్థితుల్లో సెట్ అయిపోతారు. అనగా బాప్ సమానంగా సీట్లో సెట్ అయ్యి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఎవరైతే నిశ్చింత స్థితిలో ఉంటూ వారి యొక్క ఉత్థాన పతన కళలు అనగా అప్ అండ్ డౌన్స్ను ఈజీగా క్రాస్ చేస్తారు, వారు బాప్ యొక్క శ్రీమతాన్ని 100% ఫాలో చేస్తారు. బాప్ అంటున్నారు, చూడండి పిల్లలు, మిమ్మల్ని మీరు ఇప్పుడు సంపన్నంగా తయారు చేసుకోండి. పిల్లలైన మీ అందరి యొక్క బేహద్దు కార్యక్రమం ఇదే. ఎవరైతే మీ యొక్క మార్గంలో వచ్చే పరిస్థితుల్ని క్రాస్ చేస్తూ ఉంటారో వారే ఫుల్ ఉత్సాహ ఉల్లాసంలో తమను తాము ఉంచుకుంటూ ఈ యొక్క అంతిమ దుఃఖం సమయంలో కూడా తమను సాతిగా బాపును నిలుపుకుంటూ దుఃఖహర్త సుఖకర్త లాగా అవుతారు. వారిని బాపు కూడా దుఃఖహర్త సుఖకర్తగా తయారు చేస్తారు. పిల్లలు, మీ యొక్క పరివర్తన మీకు మీరే చెప్పుకోవటం కాదు, అకస్మాత్తుగా పరివర్తన అనేది అవుతుంది. ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ బాపు ఏదైతే అంటూ ఉన్నారో అది తప్పకుండా చేయగలగాలి. ఈ విషయంలో కూడా 100% నిశ్చయం కలిగి ఉంటూ బాపును సహజమైనటువంటి సమయంలో మీ యొక్క పరివర్తన చేయటం అనేది మిమ్మల్ని విశ్వాన్ని పరివర్తన చేయాలనుకుంటూ ఉన్నారు. అయితే పరివర్తన అయ్యేది తయారయ్యేది మీరే కదా. కాబట్టి ఆ సమయంలో బాపు కూడా పిల్లల్ని చూసి, వాహ్ బేట, వాహ్ పిల్లలు, వాహ్, ఏమి నా పిల్లలు అంటారు. అందుకనే పిల్లలు, నవ్వండి, ఆడుకోండి, నాట్యం చేయండి, ఆడండి, పాడండి, కానీ బేఫికర్గా ఉండి స్వతంత్రంగా ఉండి చేయండి. తమ జీవితంలో ప్రతి సెకండు ఎంజాయ్ చేసుకోండి, అప్పుడే ఆనందమే ఆనందం కలుగుతుంది. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.